ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవంగా భాష్యకారుల ఉత్సవాలు. తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి రామానుజాచార్యుల దర్శనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. త్వరితగతిన దర్శన కల్పనకు తిరుమల జేఈఓ ఆదేశం. ఒంటిమిట్ట క్షేత్రంలో టీటీడీ తిరుపతి జేఈఓ పరిశీలనలు. అభివృద్ది పనులపై జిల్లా అధికారులతో పోలా భాస్కర్ సమీక్ష. గోదావరి తీరంలో శ్వేతవర్ణ శోభిత భీమేశ్వరుడి అనుగ్రహం. ప్రసిద్ధ పంచారామ క్షేత్రంగా పరిడవిల్లుతున్న ద్రాక్షారామం ప్రత్యేక కథనం. శ్రీవారిని సేవించి తరించిన మహాభక్తుల్లో ఒకరు శ్రీ వైష్ణవ అగ్రగణ్యుడైన శ్రీ భగవద్ రామానుజాచార్యులు. శ్రీవారికి రామానులు చేసిన సేవలకు చిహ్నంగా ఏటా తిరుమల క్షేత్రంలో భాష్యకాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న భాష్యకాల ఉత్సవాల్లో భక్తులు తరిస్తున్నారు. శనివారం సాయంత్రం శ్రీ రామానుజ ఆచార్యుల వారిని తిరుచిపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. ఆ తర్వాత టీటీడీ జియర్ స్వాములు తమ పరివారంతో ముందు నడవగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ రామానుజ ఆచార్యుల వారు తిరుమాడ వీధిలో తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇటు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నెల 21న స్వామివారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రామానుజులకు తిరుచి ఉత్సవం నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళ హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియంగార్లు ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు ఏకాంగులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరులు గోవిందనామామృతంతో పరవశిస్తున్నాయి. వరుస సెలవులు వారాంతపు రోజుల సందర్భంగా కొండకు తరలివచ్చే భక్తులతో తిరుమల క్షేత్రం కళకళలాడుతోంది. అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలైన్లు వెలుపులకు విస్తరించాయి. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు క్యూలైన్లను పరిశీలించి త్వరితగతిన భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టారు. భక్తులకు సకాలంలో అన్నపానీయాలను అందించాలని సంబంధిత అధికారులను సూచించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు జేఈఓ కె శ్రీనివాసరాజు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. శ్రీవారి భక్తులకు వేచి ఉండే భక్తులకు ముఖ్యంగా కంపార్ట్మెంట్లైనా క్యూ లైన్లైనా తిరుమలలో కొన్ని ప్రాంతాలలో మనము రెడీ టు ఈట్ ఫుడ్ కింద స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న భోజనం కింద సాంబార్ బాత్ కర్డ్ రైస్తో పాటుగా ఉప్మా పొంగల్ కూడా సరఫరా చేస్తున్నాము. ఎంతోమంది భక్తులు ఉప్మా పొంగల్ తీసుకున్నటువంటి వారు చట్నీ ఇస్తే బాగుంటుంది అని ఎన్నో సంవత్సరాలుగా తెలియజేస్తూ ఉన్నారు. చట్నీ తయారు చేయడంలో కానీ వాడడంలోనూ ఉన్నటువంటి సెన్సిటివిటీని దృష్టిలో ఉంచుకొని ఇంత దూరం కూడా తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు నిర్ణయించిన ధరిమల మనము 16వ తారీఖు అనుకున్నాము. రేపటి నుంచి అమావాస్య ముహూర్తం ఉంటుంది కాబట్టి భక్తుల యొక్క సెంటిమెంట్ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజే భక్తులకు కంపార్ట్మెంట్లో వేచి ఉండేవారికి ఇప్పుడు చట్నీతో కూడినటువంటి మన ఉప్మాను పంపిణీ చేయడం జరిగింది. ఈ అన్నప్రసాదాల వితరణ అన్నది తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా కొండ మీద వేచి ఉండే భక్తులకు చేస్తున్నటువంటి గొప్ప మహత్కరమైనటువంటి కార్యక్రమం. వారందరి యొక్క అసౌకర్యాలు తగ్గించడంలో వారికి ఇబ్బందులు
తగ్గించడంలో ఈ అన్నపానీయాల వితరణ గొప్పగా ఉపయోగపడుతోంది. అందుకు ఇంత మంచి క్వాలిటీతో కూడుకున్నటువంటి చట్నీ కూడా సరఫరా చేసి భక్తులు ఆనందంగా వారి ఆకలికి ఉపమానం కానీ పొంగల్ కానీ చట్నీతో పాటుగా తీసుకునేటట్లు, అదేవిధంగా వీటిల్లో కూడా ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ఎక్కువ భాగం ఉప్మా పొంగల్ ఇచ్చినప్పుడంతా కూడా చట్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాము. ఈరోజు మొదలైంది కాబట్టి స్టెబిలైజ్ కావడానికి కొంత టైం పడుతుంది. తప్పకుండా వేసవి సెలవులు రద్దీ పుంజుకున్న దరిమల ఈరోజు రేపు మనకు సెకండ్ సాటర్డే సండే తమిళ సంవత్సరాది కాబట్టి విపరీతమైన రద్దీ కొండపైన ఉన్నది. 3 కిలోమీటర్ల పైన కూడా క్యూ లైన్ నిలబడి ఉన్నది. కానీ మామూలుగా సమ్మర్ రద్దీ 28 నుంచి ఉంటుంది కాబట్టి ఆ సమయానికి పూర్తి స్థాయిలో స్థిరీకరించబడిన విధంగా మనకు టిఫిన్తో పాటుగా చట్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి భక్తులకు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వరయ. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో 12 కోట్లతో జరుగుతున్న అభివృద్ది పనులను 3 నెలలలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలోనే కాకుండా వివిధ సంస్థల సహకారంతో ఆలయంలో చేపట్టే అభివృద్ది పనుల కోసం 15 రోజుల్లో మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి అవసరమైన అంశాలపై జేఈఓ పోలా భాస్కర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదిక వద్ద చేపట్టాల్సిన అభివృద్ది పనులను కూడా ఆయన అధికారులతో సమీక్షించారు. ఓం నమో వెంకటేశాయ నమః. సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్టలో టెంపుల్ సెంట్రిక్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సింకర్నైజ్తో అయ్యి డెవలప్మెంట్ చేయాలని చెప్పి సూచన మేరకి స్టెప్స్ ఇనిషియేట్ చేయడం మొదలైంది. కలెక్టర్ గారు బాబురావు నాయుడు గారు ఇటీవలే తిరుపతికి వచ్చారు. ఈఓ గారి దగ్గర మేమందరం కూడా డిస్కస్ చేశాము. ఇక్కడ కేవలం టెంపుల్ డెవలప్మెంటే కాకుండా దానికి అసోసియేటెడ్గా కూడా డెవలప్మెంట్ చేయాలని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే ఎలాంటి ఇన్పుట్స్ అవసరమో ఆ విషయం మీద ఈరోజు కలెక్టర్ గారు ఇటు టీటీడీ నుంచి సంబంధిత అధికారులతో నేను వచ్చాను. అట్లాగే జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు సార్ పిలిచారు. మేమందరం కూడా డిస్కస్ చేశాము. టీటీడీ చేసేటివే కాకుండా ఇంకా వేరే రకంగా ఏ ఏ కార్యక్రమాలు చేయాలో అన్ని విషయాలు అన్నీ కూడా కూలంకషంగా డిస్కషన్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఒక ఏజెన్సీని ఫిక్స్ చేయాలి. దానికి సంబంధించి కలెక్టర్ గారు స్టెప్స్ తీసుకుంటున్నారు. ఒక నాకు తెలిసినంత వరకు 15 రోజుల లోపల ఏజెన్సీ ఫిక్స్ అయ్యి May 31లోగా ఈ మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేయడానికి ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్లో రకరకాల కంపోనెంట్స్ ఉంటాయి. రకరకాల డిపార్ట్మెంట్స్ ఆ కంపోనెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటారు. ఫండ్స్ మొబిలైజ్ చేసే విషయంలో కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తారు. టీటీడీ పరంగా చూసినప్పుడు మాకు 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో టెంపుల్ దగ్గర ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, టెంపుల్ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో అప్రూవ్ చేయించి దాదాపు 12 కోట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఒక 3 నెలల కాలంలో పూర్తి చేస్తాము. ఇదే కాకుండా రామాయణంలో ఉన్నటువంటి అర్థం పరమార్థాన్ని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలతో సహా అర్థమయ్యే రీతిలో శ్రీరామం అనే ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి కూడా టీటీడీ ఆలోచన చేస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కూడా మాట్లాడుతూ ఉన్నాము. సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చిన అర్చకులు సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం స్వామివారి తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం ఈ ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు రామయ్య తండ్రికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. చైత్రమాసం శనివారం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళ తాళాల నడుమ ఆది దంపతుల తిరుచి ఉత్సవం ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తమిళ ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన గణనాథుని కళ్యాణం భక్తులకు పర్వసాన్ని అందించింది. ఆలయ ఆవరణలోని చక్కటి వేదికపై సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని కొలువు తీర్చి అర్చకులు పలు క్రతువులను నిర్వహించాక మేళ తాళాల నడుమ కళ్యాణం జరిపారు. తమిళ ఉగాది వేడుకల సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తిరుచాందూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వార్షిక వసంతోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 27 నుంచి 30 వరకు అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లను చేస్తోంది. ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ పద్మావతి దేవే నమః. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నందు వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 27 తారీఖున మొదలయ్యి 30 తారీఖు వరకు జరుగుతుంది. 27 సాయంత్రము అంకురార్పణతో మొదలవుతుంది. 28 నుంచి 28 ఉదయం మధ్యాహ్నం 3 గంటలకి అమ్మవారు శుక్రవారం తోటికి వేంచేపు చేస్తాము. అక్కడ 3 నుంచి 4:30 వరకు అభిషేకం జరుగుతుంది. స్నపన తిరుమంజనం, స్నపన తిరుమంజనం జరిగిన తర్వాత సాయంత్రము 7:30 నుంచి 8:30 గంటల వరకు అమ్మవారు తిరుచి మీద తిరుచానూరు పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి ఆలయం చేరుకుంటారు. ఈ విధంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా 29 తారీఖు ఆదివారం రోజు ఉదయం అమ్మవారు వసంతోత్సవాల సందర్భంగా స్వర్ణరథం మీద ఊరేగింపుగా తీసుకెళ్తాము. భక్తులందరూ కూడా ఈ యొక్క వసంతోత్సవాల్లో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొని ఆమెకు కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ పద్మావతి దేవే నమః. పశ్చిమ గోదావరి జిల్లా ద్రాక్షారామం మహేశ్వరుడు భీమేశ్వరుడి కటాక్షిస్తున్న పుణ్యధామం. ఆంధ్రప్రదేశ్లోని పంచారామాల్లో ఒకటిగా ద్రాక్షారామం ప్రసిద్ధి చెందింది. తూర్పు చాళుక్య వంశీయుల పాలనా కాలంలో అద్భుతంగా నిర్మితమైన మహిమాన్విత దేవాలయంగా ఖ్యాతి గడించింది. శ్రీ మాణిక్యాంబిక అమ్మవారు వెంచేసిన 12వ అష్టాదశ శక్తిపీఠంగా పంచారామాల్లో ప్రసిద్ధమైనదిగా అలదారుతున్న ద్రాక్షారామం భీమేశ్వరాలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. కైలాసవాసుడైన గౌరీశుడు భీమేశ్వరుడై కొలువుదీరిన పుణ్యధామమే ద్రాక్షారామం. ప్రథమ పూజ్యుని తండ్రిగా, ప్రమథ గణాల అధినాయకుడుగా దర్శనమిచ్చే మహాశివుడు మహోన్నత శ్వేతలింగంగా గోచరించే మహిమాన్విత పుణ్యస్థలం ఇది. దక్షయజ్ఞ విధ్వంసం జరిగిన విశిష్ట ప్రదేశంగా కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పూర్వం కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించగా ఆ దానవుని కంఠం నుంచి శివలింగం 5 భాగాలుగా విడువడి 5 ప్రదేశాల్లో పడ్డాయట. ఆ మహిమాన్విత ప్రదేశాలే ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమారారామం, పాలకొల్లు క్షీరారామం, భీమవరం భీమారామం, అమరావతి అమరారామం అనే 5 శైవాలయాలుగా విరాజిల్లుతున్నాయి. ఆ పంచారామాలలో ఒకటిగా ద్రాక్షారామం వినుతికెక్కింది. పౌరాణిక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న సువిశాలమైన ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్య వంశీయుడైన చాళుక్య భీముడు నిర్మించినట్టు స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. సుమారు 2000 సంవత్సరాల ఆలయ చరిత్రను తెలియజేసే వందలాది శిలాశాసనాలు నేటికీ గోడలపై సజీవ సాక్ష్యంగా దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణంతో, ఉన్నతమైన గోపురాలతో సర్వ శుభంకరుని నిలయం వెలుగులీనుతోంది. ఆహ్లాద భరిత వాతావరణంతో అలరారే ఈ ఆలయం ముందు ఆకాశ చుంబితమైన ధ్వజస్తంభం భక్తుల ప్రణామాలు అందుకుంటోంది. సమున్నత ప్రాకార కుడ్యాలు,
ప్రాచీన శిల్ప కళా శోభితమై కాంతులీనుతున్నాయి. ద్రాక్షారామం క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తొలుత తొలి పూజల ఇలవేల్పు గణనాథుని దర్శించుకుంటారు. 2 రూపాలలో విఘ్న రాజాధిపతి ఈ ఆలయంలో దర్శనమిస్తున్నారు. తాండవ గణపతిగా, లంబోదరంతో ఏకదంతంతో కూడిన దుండి గణపతిగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్నాడు. ఆ పక్కనే శివకేశవుల అపూర్వ సంయోగానికి చిహ్నంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీసాల నారాయణుడిగా వేంచేసి ఉన్నాడు. గరుడ వాహనంపై లక్ష్మీ సమేతంగా దర్శనమిచ్చే లక్ష్మీనారాయణుడు ద్రాక్షారామం క్షేత్రపాలకుడుగా విలసిల్లుతుండటం విశేషం. ఇక గర్భాలయంలో భవహరుడు భక్తవత్సలుడై భీమేశ్వర స్వామి సమున్నత శ్వేతలింగ రూపంలో దర్శనమిస్తాడు. అనంగ వైరి, త్రిపురారి, అంధకాసుర సంహారి అయిన సదాశివుడి భవ్యశ్వేతలింగ రూప దర్శనంతో భక్తులు పులకాంకిత మనస్కులై నమస్కరిస్తారు. 2 అంతస్తులతో కూడిన గర్భాలయం, మొదటి అంతస్తులో పానవట్టం, భీమేశ్వరలింగ కింద భాగం దర్శనమిస్తాయి. 2 అంతస్తులో స్వామివారి ముఖలింగం దర్శనమిస్తుంది. ఈ గర్భగుడికి ఇరువైపులా సూర్య మార్గం, చంద్ర మార్గం ఉంటాయి. మధ్య భాగాన్ని అగ్ని భాగం, మోక్ష మార్గం అని పిలుస్తారు. ద్రాక్షారామ భీమేశ్వరుడు యోగమూర్తే కాదు, భోగమూర్తిగా కూడా అని పురాణాలు పేర్కొంటున్నాయి. నమశివాయ నటేశ్వరాయ, నమశివాయ నటేశ్వరాయ, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, ఉమావరాయ నమో నమస్తే, నమశివాయ. అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి మాణిక్యాంబ తల్లిగా కొలువుదీరి ఉన్నారు. సతీదేవి అవతారంలో పరమశివ తత్వాన్ని మహత్తును లోకానికి చాటి చెప్పిన పతివ్రత శిరోమణి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా ద్రాక్షారామం అలరారుతోంది. భీమేశ్వరాలయ ప్రాంగణం ఎన్నో ఉపాలయాలకు నెలవుగా అలరారుతోంది. ఈ ఉపాలయాల్లో కాలభైరవ ఆలయం ప్రధానమైనది. అలాగే శ్రీ నటరాజేశ్వర స్వామి ఆలయం, సప్త మాతృకలు, మహిషాసుర మర్దిని, నమస్కార భంగిమలో దర్శనమిచ్చే దాసాంజనేయ స్వామి, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలు ప్రధానంగా అలరారుతున్నాయి. శ్రీ మేధ దక్షిణామూర్తి ఆలయం, శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. వీటితో పాటు భీమసద అని పిలువబడే ఉపాలయం అత్యంత విలక్షణంగా దర్శనమిస్తుంది. ఈ భీమసద ఆలయంలో అనేక శివలింగాలు వృత్తాకారంలో దర్శనమిస్తాయి. ఈ లింగాల మధ్యలో గల శివలింగమే శ్రీ భీమేశ్వరుడని చెబుతారు. భీమేశ్వరాలయ ప్రాంగణంలోని సప్త గోదావరి నామధ్యేయంతో భాసిల్లుతున్న మహాపుష్కరిణి మహావిష్ణువు సృష్టిగా వినుతికెక్కింది. పుష్కరిణి మధ్య భాగంలో పార్వతీదేవి ఎదురుగా ఎక్కడా లేని విధంగా నందీశ్వరుడు కొలువుదీరి ఉండటం మరో విశేషం. ఆలయ సమీపంలో ద్రాక్షారామ గ్రామదేవత ఘంటాంబికాదేవి ఆలయం ఉంది. ద్రాక్షారామాన్ని దర్శించే భక్తులు శ్రీ ఘంటాంబికాదేవి మందిరాన్ని దర్శిస్తారు. పంచారామాల్లో ఒకటిగా పేరొందిన ద్రాక్షారామం దర్శనం సర్వశుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్, అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలు తిరిగి స్వాగతం.
చైత్రమాసం శని త్రయోదశి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకునే భక్తులతో ఆలయాలు నిండిపోయాయి. అలాగే పలు ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప నగరానికి 14 కిలోమీటర్ల సమీపంలో కొలువైన శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదభరిత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో శని త్రయోదశి పూజలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చైత్రమాసం శని త్రయోదశి నాడు శనీశ్వరుని దర్శించుకుని తైలాభిషేకాలను జరుపుకునే భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. స్వామివారికి తైలాభిషేకాలు జరుపుకోవడానికి భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. భక్తులే స్వయంగా శనీశ్వరునికి తైలాభిషేకాలను జరుపుకుని ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి దేవాలయంలో శనీశ్వరునికి తైలాభిషేకాలు జరిగాయి. శని త్రయోదశిని పురస్కరించుకుని ఆలయంలో వెంచేసి ఉన్న నీలాదేవి సమేత శ్రీ శనీశ్వరునికి తైలాభిషేకాలను జరిపారు. శమీపత్రాలను బిల్వ పత్రాలతో అర్చించి పంచహారతులు సమర్పించారు. శని హోమాలను నిర్వహించి నువ్వులను పూర్ణాహుతిగా సమర్పించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కొలువైన శ్రీ శమీ నారాయణ స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు కనుల పండుగగా జరిగాయి. శమీ వృక్షంలో స్వయంభూగా వెలసి భక్తుల ఇష్ట దైవంగా అలరారుతున్న శ్రీ శమీ నారాయణ స్వామివారికి త్రయోదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. షోడశోపచారాలను పూర్తి చేసి పూలమాలలతో సుందరంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. ఉపాలయాలలో కొలువైన శ్రీశ్రీ వినాయక స్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసి చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో నెలవైన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. శనీశ్వరునికి అర్చకులు తైలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పూలమాలలతో చూడచక్కగా శనీశ్వరుని అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని తిలకించి తరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మార్కండేయ స్వామివారి ఆలయంలో నవగ్రహాలకు తైలాభిషేకాలు జరిగాయి. శని త్రయోదశి సందర్భంగా శ్రీ మార్కండేయ స్వామికి పూజలు చేశాక ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు పంచామృతాలు తైలంతో వేడుకగా అభిషేకం చేశారు. భక్తులు అభిషేకాలను తిలకించి తిల ధాన్యాలను దానంగా సమర్పించి దోష పరిహారార్థం పూజలు జరుపుకున్నారు. అనంతరం నవగ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు చేశారు. విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో నెలవైన శ్రీ సిద్దేశ్వర స్వామీజీ పీఠంలో నెలవైన నవగ్రహ దేవాలయంలో శని త్రయోదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. దోష పరిహారార్థం భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకాలు జరుపుకుని నల్ల నువ్వులను దానంగా సమర్పించారు. నిజామాబాద్ ఆర్మూర్ రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయస్తుతునికి పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించారు. సింధూర అర్చనలు, తమలపాకుల అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు జై హనుమాన్ స్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులు ఆలయ ఆవరణలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే నిజామాబాద్ లోని శ్రీ చక్రంగుడి లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి పరవశులయ్యారు. వరంగల్ నగరంలోని గోవిందాద్రి కొండపై కొలువైన శ్రీ భూనిల సమేత శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి శని త్రయోదశి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ కొండపై స్వామివారు స్వయంభూగా వెలశారు. తమలపాకుల అర్చన, సింధూర అర్చనలు నిర్వహించాక ఆంజనేయ స్వామివారికి హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రామభక్త హనుమాన్ను సేవించిన అనంతరం భక్తులు ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం తైలాభిషేకాలు జరుపుకున్నారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భాగ్యనగరవాసులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఆనంద్ బాగ్ లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేక అర్చనలు నిర్వహించాక దివ్యాభరణాలు, గజమాలలతో అందంగా అలంకరించి నివేదనలు అర్పించారు. స్వామివారిని మనసారాగాంచి భక్తులు మంగళ నీరాజనాలు అర్పించారు. అలాగే ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.
ఉత్సవాల్లో భాగంగా దేవతా హవనం, మూలమంత్ర జపాలు, మహాన్యాసక పూర్వకంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాలలోని 11 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. భక్తులు అభిషేకాన్ని తిలకించి ఆలయ ప్రాంగణంలో బారులు తీరి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. మింట్ కాంపౌండ్ లోని శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశ సందర్భంగా అభిషేకం జరిగింది. స్వామివారికి భక్తులు నల్లటి వస్త్రం, నువ్వులు సమర్పించి తైలాభిషేకాలు జరుపుకుని దోష పరిహారార్థం అర్చనలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అతిరుద్ర మహాయాగం వైభవంగా ప్రారంభమైంది. విశ్వశాంతిని కోరుతూ 14 రోజుల పాటు జరిగే ఈ యాగాన్ని గణపతి పూజతో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. నిత్యం సుమారు 50,000 మంది భక్తులు యాగాన్ని తిలకించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పుత్రకామేష్టి యాగం 27న ప్రత్యంగిర హోమాలు జరగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులో నెలవైన కాట్రాళ్లకొండ తాండవ నదీ తీరంలో నెలవైన శ్రీ తాండ శివలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. భక్తులే స్వయంగా అభిషేకప్రియుడైన శంకరునికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అర్చకులు తాండవ శివునికి నివేదనలు, హారతులు సమర్పించారు. గుంటూరు లాలాపెట్టిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా కోనేటి రాయుని కనులారా గాంచి భక్తులు తన్మయులయ్యారు. అర్చకులు స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక తులసి దళార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. తులసి మాలలతో స్వామివారిని అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో కుంకుమార్చనలు, శని త్రయోదశి పూజలు జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్ల సేవలు తరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలోని పురాతన రామాలయంలో కుంకుమ పూజలు జరిగాయి. కొండపై కొలువైన ఈ ఆలయంలో స్వామివారు భక్తుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సందర్భంగా మహిళలు ఆలయ ఆవరణలో బారులు తీరి అర్చకుల సూచనల మేరకు కుంకుమ పూజలను జరుపుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు జరిగాయి. భక్తులు శనీశ్వరునికి దోష పరిహారార్థం తైలాభిషేకాలను జరుపుకున్నారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా కోరిట్లలో నెలవైన శ్రీ శనీశ్వరాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు. తొలుత కలశాల్లో తైలాన్ని ఉంచి పూజలు చేశారు. అనంతరం భక్తులు స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లోని పలు ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. చైత్రమాసాన స్వామి అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో కొలువైన పురాతన శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. చైత్రమాసం శనివారం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు, ఆభరణాలతో స్వామివారిని చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి విశేష పూజలు జరిగాయి. ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించి వర్ణమయ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో కాంచన గుహలో స్వయంభూగా వెలసిన శ్రీ కురుమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాది అర్చనలు నిర్వహించాక వివిధ రకాల పూలమాలలతో అలంకరించి నివేదనలు సమర్పించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పల్లలమర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి నిర్వహించిన తులసి దళార్చనలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. తులసి మాలలు, పూలహారాల్లో చూడచక్కగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన అయ్యకుడి అనంతకృష్ణ బృందం స్వామివారి పాదాల చెంత సభక్తికంగా సమర్పించిన పలు నామ సంకీర్తనలు శ్రీవారి భక్తులను కూడా పరవశింపచేశాయి.
కప్పల ఇల్లు కట్ట కొట్టి కపడం ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 73,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 40 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.